नमस्ते अंडी, वेलकम टू मै चैनल। मन तैयार चेसुकुने रेसिपी काकरकाय निलव पच्चडी अंडी। काकरकाय निलव पच्चडी एला पट्टुकोवालो करेक्ट कोलतल तो गनक मन काकरकाय पच्चडी पट्टुकुंटे गनक चेदनेदे उंडदंडी। काकरकाय पच्चडी अने मन चेप्तेने तेलुस्तुंदंडी। काकरकाय पच्चडी अंटे काकरकाय चेदु उंटदि काबट्टी पच्चडी कूडा अदे विधंगा चेदु उंटदि, पच्चडी कुदरदु अनुकुंटारंडी। अला काकुंडा करेक्ट कोलतल तो मन काकरकाय पच्चडी पट्टुकुंटे सूपर टेस्ट उंटदंडी। इदि एला तयारु चेसुकोवालो मनं इप्पुडु चूद्दामु। नेनु 1/2 केजी काकरकायलु तीसुकुन्नानंडी। पैन मनकि सन्नटि बुडुपुलु उंटायि कदंडी, अयि कट् चेसुकुंटे चालंडी। मोत्तं मनं करेपाकु काकरकाय मोत्तं तीय अवसरं लेदंडी। कच्चा पच्चा पै पैदा मन की आ पै बुड़पेक मन सरपोदी। मन काकरकायल मोतम शुभ्र अलाको क्लीन चेसको पक्न पे चूँ इवे 1/2 केजी काकरकायल। इपू सन्नग मन चक्राला मन कटी एंकं इला चक्राला कटी सन्न मुक्ल तरक्वन अवचि इला मन कटे गिंजने मन की बैठक की राको पचड़ने चक्कर नीट मन की करक्ट कुदरदी। ने मोतम कटेको प्लेट इप्पुडु मन स्टव वेलिगिंचेसुकोनी चक्कगा मन काकरकायलु वेंचुकुंदामंडी। मन की तीसुकुन्न कोल्तनु बट्टी नेनु आयिल तीसुकुंटुन्नानंडी। नेनु तीसुकुन्न कोंचेम पच्चडिकि 1/2 केजी काबट्टी आ मुक्कल वेंचडानिकि सरिपड नेनु आयिल तीसुकुन्नानंडी। इप्पुडु मन की लो फ्लेम लो पेट्टेसुकोनि चक्कगा काकरकायलु अनेदि ఏం చేసుకుందామండి, సగ ఎక్కువ పెట్టుకోకోకుండా. కాకరకాయ చేదు అని అనుకుంటాం కదండి, మనకు ఆరోగ్యానికి సంబంధించి కాకరకాయ చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు మనకు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే గనక వాళ్ళకి కాకరకాయ రసం చాలా వైద్యంగా కూడా చాలా మంది వాడుకుంటారండి. అందుకే చెప్తున్నాను, కాకరకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చూడండి, నేను 20 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఫ్రై చేస్తున్నాను. చక్కగా ఏగిపోయినాయండి, ఇలా ఉంటే చాలండి. తక్కినది చక్కగా మనకి పచ్చళ్ళలో మగ్గిపోయిద్దండి, ఇలా ఉంటే చాలు. నేను పచ్చడి ఎగ్ బేస్డ్లో అయితే కలుపుతున్నాను, అందుట్లోకి నేను ముక్కలు తీసేసుకుంటున్నానండి. ఎందుకంటేనండి మళ్ళీ వేరే గిన్నె పెట్టేసి ఆయిల్ వేరే దానికంటే వేసేసి మళ్ళీ ఇదంతా ఎందుకండి. అందుకే మనం కలిపే గిన్నె ముందుగానే రెడీ చేసేసుకొని చక్కగా తడిలేకోకుండా పక్కన పెట్టుకోవటమేనండి. అందుకే నేను ఈ బేషన్లో నేను కలిపి బేషన్లోనే తీసేసుకున్నాను. చింతపండు అండి, నేను 1/2 కేజీకి 100 గ్రాముల చింతపండు కాస్తంత వేడి నీళ్ళు పెట్టేసేసి గుజ్జులాగా పిసికేసేసి వడగిన్నెలో వేసానండి. చక్కగా మనకి పిప్పి పిప్పిగాను మనకి గుజ్జు అనేది చక్కగా మనకి బయటికి వచ్చేసేస్తుంది. వడగిన్నెలో చక్కగా మనం అలా చేసుకుంటే గనక చింతపండు గింజ అనేది పీచ్ అనేది లేకోకుండా చక్కగా మనకి గుజ్జు అనేది కరెక్ట్గా మనం తీసుకున్న చింతపండుకి సరిపడ గుజ్జు అనేది మనకు వస్తుందండి. నేను ఎప్పుడూ అందుకే పచ్చళ్ళు పట్టేటప్పుడు చక్కగా వడగిన్నెలోనే నేను గుజ్జు తీసుకుంటానండి. ఇది చూడండి, ఆవు పిండి అండి. ఓ 1/2 కేజీకి నేను సుమారుగా ఒక 2 స్పూన్లు కేసానండి. ఇది మెంతి పిండి, ఒక 1/3 స్పూన్ కేసారండి. చిన్న స్పూన్ కాదండి, కొంచెం పెద్ద స్పూనే కాబట్టి 1/3 స్పూన్కి, ఎందుకంటే మళ్ళీ చేదు వస్తుందండి, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు వేసింది నేను కళ్ళుప్పను ఎల్లుల్లిపాయ ముద్ద వేసానండి. ఇది కారం అండి, ఒక చిన్న గిన్నెకి అంటే ఒక 100 గ్రాములకు సుమారుగా నేను తీసుకున్నానండి. ఒక 150 గ్రాములకు ఉల్లిపాయలు తీసుకున్నానండి, ఎల్లుల్లిపాయలు. ఎల్లుల్లిపాయలను ఒక 100 గ్రాములకి సుమారుగా కళ్ళుప్పండి రెండు కలిపి మిక్సీ పట్టి నేను ముద్దగా వేసానండి. ఎల్లుల్లిపాయలో మిక్సీ పట్టేటప్పుడు కళ్ళుప్పు కలిపితే త్వరగా మనకి ఎల్లుల్లిపాయ నలిగిద్దండి, అందుకే రెండు కలిపి పట్టాను. ఇప్పుడు మొత్తం చక్కగా ముక్కల మీద వేసేసి మనం మొత్తం కలిసిపోయేలాగా మనం వేసిన మసాలాలు ఉప్పు కారం చింతపండు గుజ్జు మొత్తం కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోవాలండి. చూడండి, నేను ముందుగానే నేను తాలింపు అనేది రెడీ చేసుకొని పచ్చళ్ళు పడేటప్పుడు తాలింపు పచ్చళ్ళకి నేను రెడీ చేసుకొని పెట్టుకుంటానండి. కాస్త మరెంతైనా మనకు ఆయిల్ పట్టిద్దండి కాకరకాయ పచ్చడికి, అందుకే నేను చెప్తున్నానండి. మనకి ఏ కొలత ప్రకారం మనమైతే గనక పచ్చళ్ళ తాలింపు పచ్చళ్ళు తీసుకుంటామో కాస్తంత ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. ఆయిల్ ఉంటేనే మనకు పచ్చళ్ళు కూడా నిలవ ఉంటుందండి. ఉప్పు కారం ఎంత ఇంపార్టెంటో మనకు ఆయిల్ కూడా అంతే ఇంపార్టెంట్ పచ్చళ్ళకి, తాలింపు వేసిన పచ్చళ్ళకి. అందుకే చెప్తున్నానండి, చక్కగా మనం మొత్తం కలిపేసేసుకొని ఒక గిన్నెలో తీసుకుంటే అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి. సంవత్సరం కాలం పాటు అసలు చెక్కు చెదరకోకుండా స్టార్టింగ్ ఎలా పడతామో అదే కలరు అదే టేస్ట్గా మనం ఒక 4 రోజులు కింద పెట్టేసుకొని పచ్చడంతా మాగిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని లేదంటే గాజు బౌల్లో కానీ మీ ఇష్టం అండి, ఏదైతే మనకు కన్వీనియంట్గా ఉంటే అదేయండి. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గనక అసలు ఎంత టేస్ట్గా ఉంటుందండి, అది అలా చేసుకు తింటేనే తెలుస్తుందండి దాని టేస్ట్ అనేది సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి.